Which term of the AP? There is a one series 3 comma 8 comma 13 comma 18 and so on is 78. Which term of the AP? 78. Samne etla cheyali. Which term of the AP? A plus N minus N. Yes, Pawan Kalyan. On your video. AN formula is used. AN formula. AN formula is equal to A plus N minus 1 into D. Right? Is the formula? Na? Yes, sir. AM 3. DM of 5. A and the 3. 3, sir. D and the? DM of 5. DM of 2 minus 7 is equal to 5. Okay. DM of 1. And second term minus first term. 8 minus 3 is equal to 5. First term A. Next. N and the? NM of 78, yes. NM of 78. ఏమి కనుక్కోవాలా ఏమిరా సార్ కాదు ఎన్ని టర్మ్ కనుక్కోవాలి వాడు ఏమన్నాడు విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ గివెన్ సిరీస్ ఈజ్ 78 అంటే విచ్ టర్మ్ అంటే ఏంటిది అది ఎన్నో టర్మ్ ఏ టర్మ్ అనే దాని మీనింగ్ అవునా అంటే ఏ టర్మ్ ఎన్నో టర్మ్ అని ఎవరు చెప్తాడు ఎన్ అనే వ్యక్తి చెప్తాడు ఈజ్ అన్నాడు అంటే 28th టర్ము 10th టర్ము ఏందంట 78 78 అనేది మనకి భాషలో ఏంటిది లాస్ట్ టర్మ్ వచ్చింది లాస్ట్ టర్మ్ అంటే ఏఎన్ అది 70 ఇప్పుడు నీ దగ్గర డేటా మొత్తం ఉంది పుట్ ఫార్ములా గెట్ ఆన్సర్ ఏ వాల్యూ ఏఎన్ ఎంత 78 ఇచ్చాడు ఇజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 5 రైట్ ఇప్పుడు ఫస్ట్ ఈ 3 యూతలకు పంపించేసేయి మైనస్ మైనస్ 3 78 మైనస్ 3 ఎంత 75 75 యూతల నెక్స్ట్ యూతలు ఏముంది ఎన్ మైనస్ 1 ఇంటూ 5 ఈ 5 ఇంటూలో దీన్ని నువ్వు తొందరపడి లోపలికి మల్టిప్లై చేయ దీన్ని ఏం చేయి ఇంటూలో ఉంది డైరెక్ట్ యూతలకు వస్తే ఏమైతుంది బై మైనస్ ఇంటూలో ఉన్నది యూతలకు వస్తే బై అవుతుంది ఫైవ్ వన్ జా ఫైవ్ వన్ జా ఫైవ్ 25 జా ఫైవ్ ఫైవ్ జా 15 ఫైవ్ జా 75 దొరికిందా అంటే ఇక్కడ నాకు ఎంత మిగిలింది 15 యూతలు ఏముంది ఎన్ మైనస్ 1 మైనస్ 1 యూతలకు వస్తే ప్లస్ 1 అనవసరంగా ఒక 50 స్టెప్లు వేయకు ఎన్ వాల్యూ ఎంత వచ్చింది 16 నువ్వు ఇన్ని కూడా రాయకూడదు ఫస్ట్ ఒకటే స్టెప్ దగ్గర డైరెక్ట్ క్యాలిక్యులేషన్ జరగాలి దీని దగ్గరనే దీని దగ్గరనే ఏం జరగాలి నేనైతే ఏం చేస్తా ఇంతవరకు రాస్తా ఇది ఒకటి రాస్తా ఇది రాసిన తర్వాత ఇగో దీని దగ్గరికి వస్తా నేను 78 మైనస్ ఇటు పోతే 3 పోతే 75 75 బై 5 అంటే 75 ఫిఫ్టీన్ ఫైవ్ టేబుల్లో 15 వస్తుంది 15కి 1 అవతలి పోతే యాడ్ అవుతుంది 15 ప్లస్ 1 16 అని చెప్తాను నేను ఆన్సర్ అర్థమైందా ఎస్ పవన్ యా వెరీ గుడ్ టేక్ ద స్క్రీన్ షాట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా చేస్తున్నాను సార్ ఇప్పుడు నీకు ఇది అర్థమైతే ఇక్కడ క్వశ్చన్ 44th క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 44 164 పేజ్ నెంబర్ ఇట్లాంటి క్వశ్చన్లే వస్తాయి మనకి ఎగ్జామ్ లో వచ్చేటి ఏంటంటే ఇగో ఇట్లాంటిదే ఇక్కడ క్వశ్చన్ ఈజీగా రూట్ త్రీ
ఇది జీపీలో ఇచ్చేసిండు కదా క్వశ్చన్. క్వశ్చన్ ఈజ్ జీపీ 729. జీపీ దగ్గరికి మనం పోలే కదా, జీపీ గురించి చెప్పలేదు కదా. జీపీ గురించి రేపు చెప్పుకోవాలి. జీపీ గురించి చెప్పినప్పుడు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఏపీలో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి అన్న, ఈ క్వశ్చన్ నువ్వు ఫోటో క్లారిటీగా తీయలేరా? పేజ్ నంబర్ 163 ఒకసారి ఫోటోస్ తీసి మళ్ళా పంపి తేజవర్షిని. అప్పటి వరకు నువ్వేం చేస్తావు? క్వశ్చన్ నెంబర్ 39 ఉంది చూడరా. మీ దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. క్వశ్చన్ నెంబర్ 39, ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ విచ్ ఆర్ ద డివిజబుల్ బై 6. ఏం కావాలంట? సమ్ కావాలి. ఎన్ని? 40 పాజిటివ్ ఇంటీజర్స్. 40 ఏముండాలి? పాజిటివ్. విచ్ ఆర్ డివిజబుల్ బై 6. ఫస్ట్ 40 అన్నాడు, అంతేనా? ఫస్ట్ 40 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ అర్థమైందన్న. ఈ క్వశ్చన్ ఏంటంటే 6 టేబుల్లో డివిజబుల్ కావాలి. అంటే 6 ఫ్యాక్టర్స్ అంటే మనకి ఏం కావాలి? 6 ఫ్యాక్టర్, నథింగ్ బట్ 6 టేబుల్. 6 టేబుల్లో డివిజబుల్ కావాలంటే ఎవడు ఉండాలి? 6 టేబుల్ చదువుకోవాలి నేను, అంతేనా కదా? అంటే 6 టేబుల్ని రాయాలి. 1 రాసిన అనుకో, 1 ఈజ్ డివిజబుల్ ఇన్ 6 టేబుల్? నో. 2 రాస్తే 2 డివిజబుల్ అవుతుందా? కాదు. అంటే ఎక్కడి వరకు కావు? 5 వరకు కావు. 6 టేబుల్లో డివిజబుల్ అయ్యే నెంబర్ ఏంటిది? 6. 6 1 6. నెక్స్ట్ 6 టేబుల్లో డివిజబుల్ అయ్యే నెక్స్ట్ నెంబర్ ఏంటిది? 12. నెక్స్ట్ నెంబర్ ఏంటిది? 18. అంటే ఏం చదవాలి నేను? 6 టేబుల్ చదవాలి. 6 3 18, 6 4 24, 6 5 30, అట్లా మొత్తం చదవాలి. మొత్తం అట్లా ఎన్ని రావాలి నాకు? కౌంట్ చేయాలి నేను ఇక్కడ 1 2 3 4 5. ఇట్లా నాకు ఎన్ని రావాలంట? 40 రావాలి. ఇట్లా ఎన్ని రావాలి నాకు? 40 రావాలి. అంటే 40 అట్లా వచ్చేటట్టు టేబుల్ చదివేసరికి టైం అయిపోతుంది, అవునా? అంటే నాకు ఎన్ని నెంబర్స్ ఉండాలి రా ఇక్కడ, నాకు టోటల్ ఎన్ని నెంబర్స్ రావాలి? ఇట్లా కౌంట్ చేస్తే 40 రా. అంటే 40 అనేది ఏంటిది ఇప్పుడు చెప్పు నాకు. ఎన్నా ఏఎన్నా ఈ రెండింటిని గుర్తుపట్టగలగాలి మనం. ఈ 40 అనేది ఏంటిది ఇక్కడ? ఎన్ను. ఇక్కడ 40 అనేది ఏంటిది? ఎన్ అన్నమాట. అంటే మన దగ్గర ఎన్ని నంబర్స్ కావాలో చెప్తున్నది ఏంటిది? ఎన్ వాల్యూ. ఆ లాస్ట్ టర్మ్ ఎవడు అని చెప్పేది? ఎవడు? ఏఎన్. సమజాగే. ఏ ఎన్కు ఏఎన్కి డిఫరెన్స్ ఏంటంటే అదేనా? అంటే ఇప్పుడు నాకు ఎన్ వాల్యూ ఏంటిది? 40. ఎన్ వాల్యూ ఏంటిదిరా? 40. ఏ వాల్యూ ఎంత? 6. డి వాల్యూ ఏంటిది? 12 - 6 ఎంత? 6. 6. నేను ఎవరిని కనుక్కోవాలి ఇప్పుడు? ఏఎన్ కనుక్కోవాలి. ఏఎన్ కనుక్కోవాలంటే ఏంటిది ఫస్ట్? వాడు యాక్చువల్లీ ఏఎన్ కూడా అడుగుతలేడు. ఏం అడుగుతుండు? సమ్ అడుగుతుండు. సమ్ ఫార్ములా ఏంటిది? ఎస్ఎన్ ఫార్ములా. ఎన్ బై 2 2a + 2a + ఎన్ మైనస్ 1 × d - 1 × d. అది నేను ఏఎన్ ఫార్ములా అప్లై చేస్తే ఎల్ వస్తుంది. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత? 40. నేను డైరెక్ట్ చేస్తున్నాను, నేను రాస్తున్నది మౌస్తో. సో ఇట్ ఈస్ సమ్ వాట్ డిఫికల్ట్ అన్న. 40/n/2 అంటే 40/2 అంటే 20 చేయొచ్చా? నెక్స్ట్ 2 × a, 2 × 6 ఎంత? 12. ఇక్కడ ప్లస్ n-1, ఎన్ వాల్యూ ఎంత? 39. 39 × 6 ఎంత చెప్పరా? ఇక్కడ 39, ఇక్కడ 39 × 6 కదా, డి వాల్యూ 6 కదా. 39 × 6 ఎంత? 6 9 = 54. 4 ఇక్కడ, 6 3 = 18. 18 + 3 ఎంత? 18 + 5 ఎంత? 234. సిద్ధార్థ్ నాది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని దీంతో యాడ్ చేయాలి. 2 + 4 = 6,
వన్ ప్లస్ త్రీ ఫోర్, మిగిలింది టూ. ఇన్ టూలో ఎవడున్నాడు? ట్వంటీ. నేనేం చెప్పిన, జీరోస్తో మల్టిప్లై చేయాల్సి వస్తే ఆ జీరోని మర్చిపోండి. ఇప్పుడు టూతో మల్టిప్లై చేసేయండి. దీనికన్నా ముందు రాస్తా చూడు, టూ సిక్స్ ఎంత? ట్వెల్వ్. టూ ఇక్కడ వన్ క్యారీ, వన్ క్యారీలో ఉంది. టూ ఫోర్ జా ఎయిట్, ఎయిట్ ప్లస్ క్యారీ వన్, నైన్. టూ టూ జా ఫోర్, నేను ఒక జీరో మర్చిపోయినా కదా, ఆ జీరో ఇక్కడ పెట్టుకుంటాను. ఇది నా ఎస్ఎన్ వాల్యూ. అంటే సమ్ మనకు అర్థమైతే క్యాలిక్యులేషన్ని మాత్రం ఎంత స్పీడ్గా చేయాలంటే అంత స్పీడ్గా చేయాలి. ఎంత వీలైతే అంత పేపర్ వర్క్ను తగ్గియాలి, అప్పుడు మాత్రమే తెలివి వస్తుంది, అప్పుడు మాత్రమే మ్యాథ్స్ వస్తుంది. ఓ నా ఈ భూమి మీద నా అంతటా ఎవడు చేయడు అని నువ్వు పేపర్ను నింపుకున్న కూర్చున్నావు అనుకో, ఇక కష్టం అది. నేను ఇప్పటికే చాలా, నేను కొద్దిగా తగ్గించిన కదా, ఇప్పటికే నేను కొద్దిగా తగ్గించిన. మీరేం చేయాలి? మీరు ఆయంత తగ్గియాలి క్యాలిక్యులేషన్ని, మీరు ఆయంత తగ్గించాలి. నాన్న యా, జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్. ఫార్టీ సెకండ్ ఏంటిది జీపీ? క్వశ్చన్ నెంబర్ 43 నెక్స్ట్. క్వశ్చన్ నెంబర్ 43 చూడండి, నేను మీకు షేర్ చేస్తా చూడరా. పవన్ సిద్ధార్థ్ మీకు షేర్ చేసిన చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 43 చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుందిరా, మనం ఎట్లా అర్థం చేసుకుంటే క్వశ్చన్ మనకు అట్లా అర్థమవుతుంది. విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ క్వశ్చన్ ఏంటిది? 121, 171, సారీ 117, 113 అండ్ డాష్. ఇట్లా చేసుకుంటా వస్తే వాడేమంటుండు, ఈజ్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్. అంటే ఏమొస్తున్నాయి మనకి? నెగిటివ్ టర్మ్స్ అనేది వస్తాయి. ఫస్ట్ నెగిటివ్ టర్మ్స్ వస్తాయా రావా? యా సిద్ధార్థ్, ఇక్కడ చూడు, నెగిటివ్ టర్మ్స్ వస్తాయా రావా అనే దానికి హింట్ ఏంటంటే, ఫస్ట్ టర్మ్ ఏంటిదిరా? 121. 121కి 117కి డిఫరెన్స్ ఎంత? మైనస్ ఫోర్. 117కి 113కి డిఫరెన్స్ ఎంత? మైనస్ ఫోర్. అంటే ఏం చేస్తుండేడు? ఫోర్ తగ్గించుకుంటా పోతుండు, రైట్? సో హియర్ కామన్ డిఫరెన్స్ ఏంటి? తగ్గినంత మాత్రం అది ఏపీ కాదా సార్ అంటే అట్లా ఏమి ఉండదు. ఐదర్ యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ యూ కెన్ డిక్రీజ్, బట్ యు ఆర్ కాన్స్టెంట్, యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ వాట్ కాన్స్టెంట్ కామన్ డిఫరెన్స్. యువర్ డిఫరెన్స్ మస్ట్ బీజ్ ఎ కామన్, ఐదర్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, క్లియర్? సో బట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్, ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ వాట్? ఇట్ ఈస్ ఎ నెగిటివ్ డిఫరెన్స్. ఇట్ ఈస్ ఎ వాట్? నెగిటివ్ డిఫరెన్స్. సో వాట్ ఐఎమ్ టెలింగ్ దట్, so here the number is 113. If you subtract the 4 again, 113, what is the number? 109, right? Next number, if you subtract the 4 from here, 105. Itla ante nen em chestunna? Tagginchukunta vastunna, avuna kada? Atla tagginchukunta pothunnappudu ante perigindi ledu kaani teestunna. I am subtracting the number, so it means that what? At some one certain time, what certain point, the value must be is equals to zero. Ante nee daggara unna daan daggara nunchi roju 2 rupayalu teeskunta vastunte nee daggara double pedugutaya? Taggipothe oka anoka roju em aipothadi? It will be the zero. Edo oka roju em aitadi? Zero aipothadi. Zero tarvata em aitadi?
జీరో తర్వాత ఏమైతుందా? ఇట్ షుడ్ బి ద నెగటివ్ వన్. అది కాదు మైనస్ అవుతుందా కాదా? ఎస్. ఒక రోజు మైనస్ వన్ కు పోతుంది, దాని తర్వాత మళ్ళీ మైనస్ ఫోర్ రావాలి. ఇక్కడ మైనస్ ఫోర్ కదా మనం డిఫరెన్స్, దాని తర్వాత మైనస్ ఎయిట్ పోతుంది. ఇట్లా పోకుండా పోకుండా కిందికి వెళ్తాడా కదా? అంటే ఆయంత వాడు పాతాళానికి వెళ్తాడు, మైనస్ లో కూరుకుపోతాడు, అంటే అప్పుల్లో కూరుకుపోతాడు. ఇది స్టోరీ. దీనికి వాడేమడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు సార్ అంటే, నా క్వశ్చన్ మీనింగ్ ఏంటిది? ఇది ఒకటో టర్మ్, ఇది రెండో టర్మ్, ఇది మూడో టర్మ్, ఇది నాలుగు, ఇది ఐదు. ఇట్లా నేను తీసుకుంటా తీసుకుంటా దీంట్లోకి వెళ్ళి వస్తే, ఇట్లా తీసేసుకుంటా తీసేసుకుంటా కిందికి వచ్చుకుంటా వస్తే, నాకు ఎక్కడనో ఒక్కడ ఇప్పుడు మైనస్ ఫోర్ ఫస్ట్ వస్తుందా మైనస్ ఎయిట్ ఫస్ట్ వస్తుందా? మైనస్ ఫోర్ ఫస్ట్. మైనస్ ఫోర్ అనేది ఎన్నో టర్మ్ అంటుండు. మైనస్ ఫోర్ అనేది ఇస్ అ విచ్ టర్మ్ అంటుండు. ఎన్నో టర్మ్, ఎన్నో టర్మ్ అంటే ఏం ఫైండ్అవుట్ చేయాలి ఇక్కడ మనము? ఎన్ వాల్యూ ఫైండ్అవుట్ చేయాలా? మామూలుగా మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. అవునా? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇక్కడ ఏం తీసుకోవాలి ఇప్పుడు? ఏఎన్ వాల్యూ నెగిటివ్ కానీ నెగిటివ్ ఏ నెంబర్ అని తీసుకుంటావు? తీసుకోలేము. నెగిటివ్ ఏ నెంబరు తీసుకోలేము కాబట్టి దీన్ని ఏం తీసుకోవాలంటే జీరోగా తీసుకోవాలి. దీన్ని ఏం తీసుకోవాలి? జీరో. వీ డోంట్ నో దట్ విచ్ టర్మ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్, కన్సిడర్ ఇట్. ఆ టైంలో ఏఎన్ వాల్యూ జీరో. ఏ వాల్యూ ఎంత? ఫస్ట్ టర్మ్ 121 ప్లస్ ఎన్ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వాల్యూ ఏంటిది? మైనస్ ఫోర్. అవునా? ఇప్పుడు ఈ 121 యువతలకు వస్తే ఏమైతుంది? మైనస్ 121. ఈ మైనస్ ఫోర్ అనేది ఎన్ మైనస్ వన్ తో ఇంటూ యువతలకు వస్తే మైనస్ డివైడెడ్ బై మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్. ఏనా? ఈ ఎన్ ఎన్ క్యాన్సల్, ఫోర్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? కాదు. ఫోర్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? కాదు. కానీ మనం క్యాన్సిల్ చేయాలి కదా. ఫోర్ వన్జా, ఫోర్ త్రీజా. ఇక్కడ వన్ ఉంది, క్యాన్సిల్ పోదు కాబట్టి నేనేం చేసుకోవాలి? జీరో పెట్టాలి, పాయింట్ పెట్టాలి. అప్పుడు ఇదేమైంది? వన్ పక్కన జీరో పెడితే టెన్ అయింది. ఫోర్ టేబుల్లో ఫోర్ టూజా, అప్రాక్స్గా తీసుకో 10.30.2. ఈ మైనస్ వన్ యువతలకు వస్తే ప్లస్ వన్, అంటే 31.2. అంతేనా? నా ఎన్ వాల్యూ ఏంటిది? 31.2. ఎప్పుడైనా ఎన్ వాల్యూస్ పాయింట్లలో ఉంటాయా? ఉండవు. అయితే అది 30th టర్మ్ కావాలి, 31st, 32nd, 33rd, అట్లా టర్మ్స్ కావాలి. కానీ పాయింట్లలో అయ్యే ఛాన్స్ లేదు. అవునా కదా? సో ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా మనకు పాయింట్ కంటే ఈవెన్ ఒక్క డిజిట్ కూడా ఎక్కువ పెరిగినా అర్థమెటిక్స్ ప్రోగ్రెషన్లో సిరీస్లో ఏం చేస్తాము అంటే దానికి రౌండ్ అప్ నెంబర్ తీసుకుంటాం. రౌండ్ అప్ నెంబర్ అంటే ఏంటిది? 31.2 కాబట్టి 31 కానీ కాకుండా దీనికి ఒకటి పెంచి తీసుకోవాలి ఎప్పుడు కూడా, అంటే 32గా తీసుకోవాలి. ఇది క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ మోడల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. Hmm.